చాలా దగ్గరలో విన్నాము రూపాయి బొండాలు వేదాయ పొలంలో కూడా అమ్ముతున్నారు అని. 4 సంవత్సరాల నుంచి ఏంటండి కారపొడి బాగుంటది. ఆ చాలా చట్నీ అలాగే ఏమేమి ఉంటాయి? అల్లం చట్నీ ఉంటది కదా, చట్నీ అల్లం చట్నీ కారం మూడు ఉంటాయి. సో పొద్దున ఏ టైం లో ఉంటది ఉదయం? వెల్కమ్ టు 123 నెల్లూరు. ఈ రోజుల్లో మీకు తెలిసి 10 రూపాయలకి ఎన్ని బండలు వస్తున్నాయి ఒకసారి చెప్పండి. నాకు తెలిసి 10 రూపాయలకి 10 బండలు అయితే వస్తున్నాయండి. మామూలుగా మనకి తెలిసినంత వరకు బాలాజీ నగర్ లో రూపాయి బండలు అంటే ఫేమస్, చాలా ఫేమస్. బట్ ఇప్పుడు వేదాయపాలెంలో కూడా రూపాయి బండలు అయితే అమ్ముతున్నారు. సో దాని సంగతి ఏంటో చూసేద్దామా మరి. సో ఇక్కడ మనకి రూపాయి బండలు అమ్మే ఆంటీ అయితే ఉన్నారన్నమాట. సో మనం ఒకసారి ఆంటీతో మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరు? విజయలక్ష్మి అమ్మ. ఓకే, ఎప్పటి నుంచి వ్యాపారం స్టార్ట్ చేశారమ్మా? 4 సంవత్సరాల నుంచి. 4 సంవత్సరాలు చేస్తున్నారు? ఫస్ట్ వచ్చింది కరోనా వచ్చింది లేదా లాక్డౌన్, అవును, అంత ముందు నుంచి చేస్తున్నారు. ఓకే, అంటే ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు మీరు? ఇక్కడ మేము ఫస్ట్ పుట్టింది ఊరే ఉండేది ఊరే మరి. ఎందుకని వ్యాపారం స్టార్ట్ చేయాలనుకున్నారు? ఎందుకని అంటే మా ఇంట్లో మనకి కొంచెం కష్టంగా ఉండే, అప్పుడు వాటర్ క్యాన్ లేస్తున్నాను, ఆ వాటర్ క్యాన్ బిజినెస్ పోయింది లాక్డౌన్ కరోనా వచ్చాక. ఒకసారి టిఫిన్ అంగడి పెట్టుకుంటే మనకి ఇంట్లో కొంచెం ఇబ్బందిగా ఉంది. అంటే మేము చాలా దగ్గరలో విన్నాము రూపాయి బొండాలు వేదాయ పొలంలో కూడా అమ్ముతున్నారు అని. బట్ మీ దగ్గర బొండాలే కాకుండా ఇంకా ఏమేమి ఉంటాయి? మా కాడ మిరపకాయ బజ్జి, అట్టకాయ బజ్జి, మసాలా, మినపడ, దోశ, ఇడ్లీ. ఈవినింగ్ టైంలో? ఈవినింగ్ సాయంత్రానేనా? సాయంత్రం అన్ని ఉంటాయి. అంటే దోశ, ఇడ్లీ కూడా సాయంత్రం టైంలో ఉంటాయా? ఇప్పుడు దాని ధర ఎంత? బజ్జీ అలాగే వడ, ఇవన్నీ కూడా బాండ్ అయితే 10కి 10, బజ్జీ అయితే 10కి 2, మినపడ అయితే 10కి 4, మసాలా 4, సూపర్, ఇడ్లీ అయితే 10కి 3, దోశ అయితే 2 10కి. చూసారు కదండి, ఈ రోజుల్లో 10కి 10 బొండాలు వస్తున్నాయంటే చాలా మేలు కదా. కానీ మనం బయటకి ఎక్కడికైనా వెళ్తే 10కి 2 బొండాలు అనేది ఇస్తారు, బట్ అవి కడుపు కూడా నిండదు కదా. ఇప్పుడు ఆంటీ ఇప్పుడు ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తారు ఇక్కడ? సాయంత్రం 5 నుంచి నైట్ 9:30 దాకా ఉంటానన్న. 9:30 వరకు పెడుతున్నారా? ఇప్పుడు పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉందంటే, ఎలా వస్తున్నారు జనాభా? జనాభా బాగానే వస్తున్నారు. ఇంకొక గంట అయితే ఫుల్ అయిపోతారు, ఫుల్ అయిపోతారు. అంటే 7 ఆ టైంలో అయితే ఎక్కువ రష్ అయిపోతారు అన్నమాట. ఇక్కడ కాలేజ్ పిల్లలు కూడా వస్తున్నారు, ఎక్కువ ఉంటున్నారు. రత్న స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు, ఆట నగరం వాళ్ళు వస్తారు, వర్షాప్ వాళ్ళు. ఇక్కడ ఒకటేనా అండి మీరు వ్యాపారం చేసేది? ఇంకెక్కడైనా ఉన్నాయా మీకు సంబంధించిన? మీ దగ్గర ఏంటి స్పెషల్ అంటే, ఇప్పుడు వడలు, బోండాలు, బజ్జీలు, వీటన్నిటికీ కూడా చట్నీలు ఎలా ఉంటాయి? మా కార చట్నీ, కారపొడి ఏంటండి? కారపొడి బాగుంటది, చాలా చట్నీ. అలాగే ఏమేమి ఉంటాయి? అల్లం చట్నీ ఉంటది, చట్నీ, అల్లం చట్నీ, కారం మూడు ఉంటాయి. మూడు ఉంటాయా? ఇంకా సాంబార్ అవేం ఉండవా? ఇడ్లీలో ఏముండవు. సాంబార్ ఒకటే చేయరు? సో పొద్దున ఏ టైం లో ఉంటది ఉదయం? ఉదయం పెట్టనేనా? ఓన్లీ సాయంత్రం. ఓకే, సో చూసారు కదా, ఓన్లీ సాయంత్రం మాత్రమే 5 గంటల నుంచి స్టార్ట్ చేస్తున్నారు ఆంటీ. ఇక్కడ వడ, బజ్జీ, బోండా, ఇడ్లీ, దోశ అన్ని కూడా ఇక్కడ ఆంటీ అమ్ముతున్నారు. సో ఇవన్నీ కూడా తక్కువ ధరే అనమాట. మనం ఎక్కడ చూసుకున్నా కూడా 10కి 10 బోండా ఎక్కడ రావు. అలాగే ఇప్పుడు బజ్జీ, బోండాలు ఇవన్నీ కూడా తక్కువ ధరకి రావు. ఇక్కడ మసాలా వడ అయితే 4 అనమాట. ఏం చక్క, మనం మసాలా వడలు తినడమే కాదు కూర కూడా చేసుకోవచ్చు. బట్ తక్కువ ధరకు వస్తుంది కాబట్టి మంచిగా ఏమైనా కూర చేసుకోవాలన్నా లేకపోతే మనం తినాలన్నా కూడా చాలా బాగుంటుంది. సో చూసారు కదా, పల్లీ చట్నీ అయితే చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇక్కడ బోండాలు కూడా చిన్న చిన్నవి చాలా ముద్దుగా ఉన్నాయి. అలాగే తినడానికి కూడా టేస్టీగా ఉంటాయేమో, స్మెల్ బాగుంది. సో మీరు అనుకోవచ్చు నేను ఒక చిన్న టిఫిన్ షాప్ అయినా సరే తక్కువ ధర చాలా టేస్టీది మీకు పరిచయం చేశారని అనుకుంటున్నాను. సో ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉందో చెప్తాం. అంటే ఫ్రెష్గా ఉంది అనుకుంటున్నాను, ఇక్కడ అన్నీ కూడా ఫ్రెష్గా వేస్తారని. ఈవినింగ్ టైంలో అలాగా వచ్చి ఒక నేనైతే నాకు తగ్గట నేను తినేది మూడు బోండా కాబట్టి మూడు బోండా ఇచ్చుకోవాలి. ఇంకా నాకు కలిసి వెళ్ళిపోతుంది. ఈరోజు 10 రూపాయలకి 10 బోండాలు వస్తుందంటే చాలా మేలండి. సో బోండాలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. బజ్జీలు, వడలు, ఇడ్లీలు, దోశలు అన్నీ కూడా ఉన్నాయి. బట్ బోండాలు ఇంత టేస్టీగా ఉందంటే మిగతా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. బట్ మీరు కూడా ఈ ఫుడ్ని టేస్ట్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వచ్చేయండి వెంకటరెడ్డి నగర్ రామాలయం అండి. చూసారు కదా, ఆ రామాలయం పక్కనే ఇక్కడ ఆంటీ అయితే టిఫిన్ సెంటర్ అయితే పెట్టున్నారు. సో ఇదండి వాటి వీడియో. రేపు మంచి వీడియోతో నేను మీ ముందు ఉంటాను. కెమెరామెన్ కరీంతో నేను మీ హరణి అజయ్.